జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో లాంఛనంగా తన ఛాంబర్ లో ఆసీనులయ్యారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ముత్తిరెడ్డికి స్థానం లభించకపోవడం తెలిసిందే. కాగా ముత్తిరెడ్డికి ముందు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వ్యవహరించారు. ఆయన పదవీ కాలం ముగిసింది. ముత్తిరెడ్డి పదవి స్వీకార కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఆ చైర్ లో కూర్చున్నాడు. పంచాయతీ ఉంటుంది కదా, థర్టీ పెట్టినా పని కదా ఓకే. మేము ముంగడుంటాము, ముంగడిలో 40 డేస్ పట్టాపట కొట్టుకో ఇక సాధ్యమైందా అని ఆవేదన ఉన్న సమయాన మా ముఖ్యమంత్రి గారు, నేటి ముఖ్యమంత్రి నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు సాధ్యం కాదని సాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజలకు అంకితం చేయడం అన్నది గొప్ప పని. నాడు మేము మహాత్మా గాంధీ గురించి చదువుకొని స్వయంగా ఉద్యమంలో వారితో కలిసి 22 ఏళ్ళు ప్రయాణం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న స్మృతులు ఘడియలు అవి మనసు నిండా తృప్తినిచ్చినాయి. మరువలేని ఘడియలవి, ప్రజల సంతోషము నాడు మేధావులు, ప్రజలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరికీ అవి మర్చిపోలేని ఘడియలు. ఈ దేశానికి ఆదర్శంగా నిలిచిన ఉద్యమ నాయకుడు, వారి చరిత్ర పుటలలో లిఖించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి అనేక మంది మేధావులు రీసెర్చ్ చేసి రాస్తున్నారు వారి చరిత్రలో, ఉద్యమ చరిత్రను, ఉద్యమ నేపథ్యాన్ని. భారతదేశాన్ని ఒప్పించి చివరిగా మిగిలిన ఒకే ఒక పార్లమెంటేరియన్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాటి 3.5 కోట్ల తెలంగాణ ప్రజలను ఒక్కటి చేసి తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ గ్రామాలలో, తెలంగాణ శివార్లో, పొలిమరిలో అడుగు పెట్టలేని స్థితి